హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ ఒక చిన్న వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను. అదేంటి అంటే దొండకాయ ఫ్రై అండి. సో మనకి హోటల్లో దొండకాయ ఫ్రై ఉంటుందండి. సో అది ఎలా చేస్తారు అనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. సో నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి. అంతకంటే ముందు నా ఛానల్ కనుక ఏమన్నా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే ఫర్దర్గా నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి. సో వీడియో నచ్చితేనే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. దీనికోసం ఫస్ట్ నేను దొండకాయల్ని నిలువుగా తరుక్కున్నానండి. సో ఫస్ట్ వాటర్తో వాష్ చేసిన తర్వాత వాటిని నిలువుగా తరుక్కోవాలి. అండ్ ఇందులో నేను కొంచెం పసుపు ఉప్పు కారం యాడ్ చేశానండి. సో మన క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం బియ్యం పిండి యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు కాబట్టి నేను బియ్యం పిండి యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం శనగపిండి యాడ్ చేయాలండి. సో అప్పుడే కొంచెం మనకి క్రిస్పీగా వస్తుంది కదా. వీటిని బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. సో లైట్గా ఒక 6 to 7 డ్రాప్స్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఉప్పు ఉంటుంది కదా, దాంతో వాటర్ వస్తుంది కానీ లైట్గా కొంచెం వాటర్ వేసుకోవచ్చు అండి, మరీ ఎక్కువ వద్దు. అండ్ నెక్స్ట్ ఇది కలుపుకోవడం అయిపోయింది. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలు యాడ్ చేసుకోవాలి. ముందుగా పల్లీలు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి ఇక్కడ పల్లీలు మొత్తం వేగిపోయాయి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను పల్లీలు. పల్లీలు తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇంతకుముందు దొండకాయని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ నూనెలో వేయాలండి ఇప్పుడు. సో మరీ హై ఫ్లేమ్ కాకుండా, మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకుంటే కనుక చక్కగా వస్తుంది. ఎందుకంటే ముక్క కూడా మొత్తం వేగాలి కదా. సో మరీ హై పెడితే మాడిపోతుంది కదా. సో ఇక్కడ మనకి వేగిపోయింది. నేను ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నేను ఒక ప్లేట్లో టిష్యూ వేసి దాని మీద తీస్తున్నానండి, ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కనుక అది పీల్చుకుంటుంది కదా. సో అందుకని అట్లా టిష్యూ వేసి తీస్తున్నాను. సో ఇలాగే ఇంకా కొంచెం ఈ బెండకాయది మిగిలింది, అది కూడా ఆయిల్లో వేసేస్తున్నాను. అయ్యో సారీ, దొండకాయ బెండకాయ కాదు, దొండకాయ. ఫైనల్గా ఇది కూడా వేగిపోయింది, అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేయాలండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం కొంచెం వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇందులో వేసి వేయించాలండి. బాగా వేగిన తర్వాత ఇంతకుముందు వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేశాను నేను. సో ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేశాను. ఇది కొంచెం బాగా వేగిన స్మెల్ వస్తున్నప్పుడు ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి. బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం మన
దొండకాయది దొండకాయ ఫ్రై ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు వేయించి పెట్టుకున్నది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. సో ఒక 2-3 మినిట్స్ అట్లా సిమ్లో ఉంచేసి మనం సర్వ్ చేసుకోవాలండి. సో ఎంతో ఎమ్మీగా ఉండే దొండకాయ ఫ్రై, దొండకాయ 65 రెడీ అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.